हाई फ्रेंड्स वेलकम टू एवीएम कॉन्सेप्ट्स वीडियो आधार ए विधि अपडेट चुस्कोन चूँ फ्रेंड्स आधार कार्ड तस्कोनी 10 years कंप्लीट अगर अपडेट चयले अंत लाइक डेट आफ बर्थ अड्रस नेम इलादना ओके अंदर अपडेटन अलाकोपोक मे आधार कार्ड वर्क आवे ओके ఇదివరకు మీరు ఆధార్ సెంటర్ చేసుకునేవారు కదా ఇప్పుడైతే ఫ్రీ అనమాట మనం మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టేశారు ఓకేనా మీరు కరెక్షన్కి ఇదివరకు అంతా 50 rupees ఛార్జ్ చేసేవారనమాట కరెక్షన్ చేయడం కోసం అలాగే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం కోసం అయితే 25 rupees ఛార్జ్ చేసేవారనమాట ఓకేనా ఈ ఆధార్ అప్డేట్ అనేది వేరు అలాగే డాక్యుమెంట్స్ అనేది వేరు అనమాట డాక్యుమెంట్ వేరు ఆధార్ అప్డేషన్ వేరు ఓకేనా ఆధార్ అప్డేట్ అంటే మీరు కరెక్షన్ అందులో మిస్టేక్స్ ఉంటే మీరు సరిదిద్దుకుంటే కదా దాన్ని అప్డేట్ అంటారు అనమాట इवेटे डाक्युमेंट्स इवे सपोर्टिंग डाक्युमेंट्स कव्वा पीओई मीन्स प्रूफ आफ् आइडेंटिटी एंड पीओए मीन्स प्रूफ आफ् अड्रस ओके टू डाक्युमेंट्स अपलोड चाहिए ओके टू डाक्युमेंट्स चुस्कुस्तु पान कार्ड इधर वोटर आईडी ओके रेलना इवच्छ ओके प्रूफ आफ् आइडेंटिटी कोटर आईडी पेट्स प्रूफ आफ् अड्रस पैन पेट्स ओके रेडते अपलोड चाहिए ओके इपड़ी नीन यह डॉक्यूमेंट्स ये विधि में अपलोड चेयर चेपो ओके वीडियो ने अब स्किप फ्रेंड्स दीन कोसमें मोबाइल फोन क्रोम ब्राउज़र ओपन चेयंडी ओपन चेसा सर्च बार यूआईडीएआई ओके यूआईडीएआई अंत टाइप सर्च ओके अड़ा मई आधार अन्ट दीन पैन क्लिक चूँ फ्रेंड्स इकड़ रईट सैड डाट्स कॉर्नर थ्री डाट्स पैन क्लिक डेस्कटॉप सेट पे मोबाइल फोन ओके इप्ड इक चूँ लॉगिन कदा दीन पैन क्लिक आधार नंबर अंड इक पैन कैप्चा एंटर से सेंड ओटीपी पैन क्लिक आधार लिंक मोबाइल नंबर की ओटीपी वस्तम कैप्चा उ कदा कैप्चा को एंटर चेयले ఓకేనా ఈ విధంగా ఎంటర్ చేసాక సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మన ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది అన్నమాట ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి లాగిన్ చేయాలి అన్నమాట ఓకే ఇప్పుడు లాగిన్ పైన క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి आधार सर्वीस वीलू सर्वीस प्रोवैड्तारो अवी मैं सोचे जरूरतन चूड़ो डोनोड आधार आधार डोनोड पीवीसी कार्ड आधार पीवीसी कार्ड उ कदा अद आर्डर पे ओके वीलू आन प्रोवैड्स सर्वीस अभी सोचे जरूरत फ्रेंड्स आधार अपडेट करेक्शन लाइक जेंडर यानी डेट आफ बर्थ अड्रस इलांटर अपडेटे कूड़ो नेम जेंडर डेट आफ बर्थ अड्रस अपडेटन कदा ओके दीन पर क्लीको फ्रेंड्स ओके इप्ड नीनते डाक्युमेंट्स अभी विधि सबा चपेबना कोई चूँ जाग्रा चूँ ओके इक चूड़ो मेरे डाक्युमेंट अपडेटन क्लिक हियर टू अपलोड युवर प्रूफ आफ् आइडेंटिटी अंड प्रूफ आफ् अड्रस ओके दिस सर्विस फ्री आफ कास्ट टिल 14 June 2023 ओके मन की फ्री आफ कास्ट मेरे एन रूपये चलने अवसर अच्छे लेके ఇప్పుడైతే దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట ఆబ్జెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు ఓకేనా క్లిక్ చేయగానే ఇలా మనకు చూపిస్తుందన్నమాట ఓకేనా అగైన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేయగానే ఇప్పుడు మన ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ షో చేస్తుందన్నమాట నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఇవి ఓకేనా అయితే ప్లీజ్ వెరిఫై యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ అయితే మీరు ఇవి చూసుకోండి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదంటే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ ఇవి చూసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే కానీ ఎక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఇక్కడ ఒక లింక్ ఇచ్చారనమాట క్లిక్ హియర్ అని చెప్పేసి ఓకేనా హియర్ అని చెప్పేసి ఇఫ్ దేర్ ఈజ్ మిస్టేక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ డీటెయిల్స్ ప్లీజ్ అప్డేట్ యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ నేమ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ జెండర్ అని చెప్పేసి వచ్చేసి హియర్ అని ఉందన్నమాట దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఎక్కడ నుంచి కూడా మీరు కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అన్నీ ఓకే అనుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక ఐ వెరిఫై దట్ ది అబౌ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట కింది ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా టిక్ మార్క్ ఇచ్చాక దీనిపైన క్లిక్ చేస్తే చాలు ఓకేనా మీకు నెక్స్ట్ అని ఆప్షన్ ఉంటుంది కింది దీనిపైన క్లిక్ చేస్తారు ఓకే ఇప్పుడు గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 2 MB మీరు ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయబోతున్నారో ఇది 2 MB కంటే తక్కువ ఉండాలన్నమాట ఓకేనా చూడండి ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఓకే ఫస్ట్ అయితే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పిఓఐ ఓకే ఇది ఫస్ట్
సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీరు ఏవేవైతే మీరు ప్రూఫ్గా ఇవ్వచ్చు అవన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. చూడొచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట, పాన్ కార్డు కూడా ఇవ్వచ్చు. నేనైతే పాన్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింది. ఇప్పుడు ఇలా పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, డాక్యుమెంట్ అడ్వైజర్ అని చెప్పేసి. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే కంటిన్యూ టు అప్లోడ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఫైల్స్ కంటే వెళ్ళి మీరు అదేనైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, చూడవచ్చు మీకు ఇలా వస్తుందన్నమాట గ్రీన్ కలర్లో. మీరు ఒకసారి దీనిపైన క్లిక్ చేస్తే మీరు అంటే మీరు అప్లోడ్ చేసింది కరెక్టా కదండి, మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు ఫైల్స్ కన్నా ఒకదాని కోట చేసేస్తుంటారు కదా, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే క్లోజ్ చేసేసేయండి. ఓకేనా, నెక్స్ట్ కింద చూడండి, ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పిఓఏ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్. ఓకే సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా, క్లిక్ చేసి ఇక్కడ సేమ్ ఒకటే ఇవ్వద్దండి, అక్కడ పాన్ కార్డ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఓటర్ ఐడి ఇవ్వండి. లాస్ట్కి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి ఇక్కడ ఓటర్ ఐడి ఉంది కదా, ఓకే దీనిపైన టిక్ చేసుకోండి. ఓకే ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ టు అప్లోడ్ పని క్లిక్ చేయండి. ఫైల్స్ పని క్లిక్ చేయండి. ఫైల్స్ పనికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా గ్రీన్ కలర్లో వచ్చిందంటే అయిపోయినట్టు, అప్లోడ్ అయిపోయినట్టే. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అదనమాట. ఓకేనా, క్లియర్ కదా. ఇక్కడ చూడండి ఐ హర్బీ ఇది ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ పని క్లిక్ చేయండి. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఇన్ ది డాక్యుమెంట్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఇన్ ఆధార్. ఓకే ఇలా వస్తుంది అనమాట, ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఇవి మ్యాచ్ అయ్యాయని చెప్పేసి అడుగుతుంది అనమాట. సరిగానే ఉన్నాయనుకుంటే కనుక ఓకే పైన క్లిక్ చేయండి. ఇలా మనకు ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, డియర్ రెసిడెంట్ దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14th June 2023. ఇలా వస్తుంది అనమాట, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, అదే ఇక్కడ చూపిస్తున్నారనమాట. మనము ఏం చెల్లించి మనం పే చేయక్కర్లేదు, మనీ పే చేయక్కర్లేదు. ఓకేనా, ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేసేసేయండి. ఓకే వెయిట్ చేయండి. మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. మీరు చూడవచ్చు అమౌంట్ దగ్గర జీరో వచ్చింది. ఓకేనా, ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్లో సక్సెస్ అని చెప్పేసి అయితే రావడం జరిగిందనమాట. డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేస్తే ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు చూడవచ్చు మన ఆధార్ నెంబరు, ఎస్ఆర్ఎన్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు, అలాగే ఇన్వాయిస్ నెంబర్ ఇలా వస్తాయి అనమాట. ఓకేనా, అదనమాట. ఈ విధంగా ఒక రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.